Hi, I'm Dr. Nagarjuna Alagadda, gastroenterologist, hepatologist, and therapeutic endoscopist, Endos Hospitals, Hyderabad. చాలామంది ఉండే డౌట్ ఏంటంటే ఛాతిలో నొప్పి రాగానే మంట వచ్చినా నొప్పి వచ్చినా డౌట్ ఏంటంటే ఇది గుండె జబ్బ ఆర్ ఎసిడిటీ ప్రాబ్లం అన్నది చాలామందికి వచ్చే డౌటు. నిజానికి ఏంటంటే ముఖ్యంగా మిడిల్ ఏజ్ పీపుల్లో ఇది డిఫరెన్షియేట్ చేయడం కొంచెం డిఫికల్ట్ కూడా అవుతుంది. సో మనం ఈ చెప్పే ఈ చిన్న చిన్న పాయింట్లు ఏంటంటే కొంత అవగాహన కోసం కానీ ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా ఛాతి నొప్పి వచ్చి ఇబ్బంది అనిపిస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళవలసిందే. డాక్టర్ని కలిసి అవసరం ఈసీజీ ఇస్తారు వాళ్ళు, తీయించుకుని దాని ప్రకారం మనం వైద్యం ప్లాన్ చేసుకోవాలి. సో నేను నెక్స్ట్ చెప్పే కొద్ది పాయింట్లు కూడా ఏంటంటే కొంత అవగాహన కోసం, బట్ దీన్ని బట్టి మాత్రం ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా ఆగకూడదు. మనకేంటంటే యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు పొట్టలో ఉన్న యాసిడ్ పైకి వచ్చి దానివల్ల ఛాతీలో మంట రావటం కానీ నొప్పి రావటం కానీ డిస్కంఫర్టు ఆర్ పట్టేసిన ఫీలింగు ఊపిరి అందకపోవటం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఈ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఇది యూజువల్గా ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఉండే ఉంటుంది వాళ్ళకి, అంటే పాస్ట్ హిస్టరీ ఉంటుంది. సో మనకి తెలుసు కదా ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాము, కొంచెం ఛాతీలో మంట వచ్చింది, డిస్కంఫర్ట్ ఉంది, దీంతోపాటు కొంచెం తేపులు రావటం, గ్యాస్ తేపులు రావటం ఆర్ పుల్ల తేపులు రావటం, ఒక్కోసారి స్టమక్లో ఉన్న అన్డైజెస్టెడ్ ఫుడ్ ఆర్ సెమీ డైజెస్టెడ్ ఫుడ్ గొంతులో రావటం, సో ఇవన్నీ కూడా ముఖ్యంగా జీ రిఫ్లక్స్ అంటే గ్యాస్ట్రోఎసిఫేజ్ రిఫ్లక్స్ డిసీజ్లో కనపడే కంప్లైంట్లు. ఈ పెయిన్ కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ లెఫ్ట్ సైడ్కి రావచ్చు ఆర్ ఈవెన్ హ్యాండ్కి కూడా రేడియేట్ అవ్వచ్చు. ఏది గ్యాస్ పెయిన్, యాసిడ్ రిఫ్లక్స్ పెయిన్ అంటాం దీన్ని. ఇక దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆల్రెడీ టెస్టులు చేయించుకున్న వాళ్ళు, మందులు వాడుకునే వాళ్ళు అదే మందులు వాడుకోవటం, లేదు ఇమ్మీడియట్గా రిలీఫ్ రావాలంటే కొంచెం యాంటాసిడ్ ఇంట్లో కనుక యాంటాసిడ్ వాడుకోవచ్చు ఆర్ ఆ టైప్ మెడిసిన్ ఏదైనా వేసుకోవచ్చు. అలాగే కొన్ని వాటర్ ఇమ్మీడియట్ వాటర్ తాగటం కానీ, కొంతమందికి ఈ కోల్డ్ని కొంతమంది ట్రై చేస్తారు, కొంతమంది కర్డ్ ట్రై చేస్తారు, లేదా కొంతమంది మామూలు ఫుడ్ తింటారు. మీకు ఎలా రిలీఫ్ వస్తే అలా మనం తీసుకోవచ్చు. తర్వాత ఇక పదే పదే వస్తూ ఉంటే దీని గురించి గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ కలిసి గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ సజెషన్ తోటి ఫర్దర్ ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే హార్ట్ అటాక్, ఛాతీ నొప్పి, అంటే ఎప్పుడు గుండె నొప్పి మనం కన్సిడర్ చేస్తాం. ఎక్కువ మిడిల్ ఏజ్ గ్రూప్లో కనపడుతుంది, ఎల్డర్లీ పీపుల్లో కనపడుతూ ఉంటుంది. ఇది మనకేంటంటే పెయిన్, సివియర్ పెయిన్ వస్తుంది సెంటర్ ఆఫ్ చెస్ట్లో. ఇది కొంతమందికి లెఫ్ట్ సైడ్ రేడియేట్ అవ్వచ్చు, అదే ఈ లెఫ్ట్ హ్యాండ్కి కూడా అది రేడియేట్ అవుతుంది, ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ మీడియల్ సైడ్ సో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ హార్ట్ అటాక్ పెయిన్లో ఎసిడిటీ లాగానే పెయిన్ సెంటర్లో ఉంటుంది. హార్ట్ లెఫ్ట్లో ఉన్నా కూడా హార్ట్ అటాక్ పెయిన్ లెఫ్ట్ ఉండాల్సిన అవసరం లేదు, యూజువల్ సెంటర్లోనే ఉంటుంది అది యూజువల్గా. ఇది తీవ్రత ఎక్కువ ఉంటుంది, లాగేస్తున్నట్టు ఉంటుంది. కొన్నిసార్లు ఈ పెయిన్ ఈవెన్ మన ఎడమ దవడకి అంటే ఆల్మోస్ట్ పై వరకు మనకి ఎప్పుడైనా లాగేసిన పెయిన్ ఉండొచ్చు. దీంతోపాటు కొంచెం రీలింగ్ సెన్సేషన్ కానీ, ఒక కళ్ళు చూస్తున్నట్టు కానీ, బీపీ డౌన్ అవుట్ కానీ అనిపిస్తూ ఉంటే కనుక ఇది మోర్ ఆఫ్ హార్ట్ అటాక్. ఇక మెయిన్ ఏంటంటే ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మనం డాక్టర్ని కలిసి ఆ నియరెస్ట్ నర్సింగ్ హోమ్ కానీ హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ వెళ్ళి ఈసీజీ తీయించేసుకుంటే చాలా వరకు మనం డయాగ్నోస్ చేసేయచ్చు. ఇక తీవ్రతను బట్టి తీవ్రత ఎక్కువ ఉంటే కనుక టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళడం బెటరు, ఎందుకంటే ఇమ్మీడియట్గా స్టెబిలైజ్ చేసి అవసరమైతే యాంజియోగ్రామ్ చేయడం కానీ దాని తగ్గట్టు వైద్యం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక ఈ హార్ట్ అటాక్ పెయిన్కి రిలీఫ్ కానీ వాడవచ్చా? వాడచ్చు అంటే ఆల్రెడీ నోన్ పేషెంట్స్ ఉండి కార్డియాక్ ఆల్రెడీ పాత కార్డియాక్ హిస్టరీ ఉంటే కనుక వాళ్ళ దగ్గర ఐసార్డిల్ లాంటి ట్యాబ్లెట్లు ఉంటే కనుక కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. బట్ స్పెషల్గా మెడిసిన్స్ అంటే ఏమి ఉండవు హార్ట్ అటాక్కి. సో అంటే ఇమీడియట్గా మీకు ఇంట్లో దొరికే మెడిసిన్స్ అంటే ఏమి ఉండవు. ఈ చిట్కాలు కూడా పెద్ద ఎక్కువ ఏం పనిచేయవు ఏది హార్ట్ అటాక్కి. రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్ వాడుకోవచ్చు, బట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి.